మధ్యలో అన్ని కుక్కలు మరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోచుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే. బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లవంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్నా చంద్రశేఖరరావుకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లాడుగుతాం, మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా. ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు అంటాడు, ఇంకో ముఖ్యమంత్రిని ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాలు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద చెడ్డి లేకుండా చెడ్డీలు గుద్దుకుంటాము. ఇదేనా 10 ఏళ్ళలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలన్నా? దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు. ఇలా సభలో ఉన్నారు, నేనే ఒక 100-150 లారీలు దాటుకుంటా వచ్చిన, అందులో ఫుల్గా మంది ఉన్నారు. చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు, పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్కి ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బికేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త, లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది, అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన్న మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీరు ఇలా మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి. పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా, లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు. ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు, ఇది మీకు న్యాయమా? డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి. ఏ సబ్ ఇన్స్పెక్టర్
ఏ సర్టిఫికెట్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి, లేకపోతే తస్మాత్ జాగ్రత్త, మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా ఉన్నా. మేము కూడా మస్తుగా చూసినాం. నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన, ఇదే జిల్లాలో 20 ఏళ్ళకు ఎమ్మెల్యేగా ఉన్నా, ముఖ్యమంత్రిగా పనిచేసిన, కానీ దౌర్జన్యాలు అనేది మీతో మేము చేయించలే. అనవసరంగా మీరు రాజకీయ చేసేవాళ్ళు చేస్తారు, మీకు అవసరం లేదు. ఆయాల ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే, ఇవాళ కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు. దయచేసి ప్లీజ్ 10 నిమిషాలు, నేను ఎక్కువ మాట్లాడను, 15 నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు. ఇదేంద్రా అంటే ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రే చెప్పింది 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు, 50 డిసెంబర్ 9 తారీఖు. ఎవడో ఒకడు అన్నాడట, కూర్చుంటే లేవో చేత కాదు కానీ తాటి చెట్టు అని తెగురుతా అన్నాడట. డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి, మళ్ళా ఆగస్టు 15 చేస్తామంటారు. మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు. అసలు వీళ్ళు చేస్తారా, వీళ్ళని నమ్మతున్నా? వీళ్ళను వంగదీసి, వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా. లేకపోతే ఏమవుతుంది? ఒక్క నిమిషం ప్లీజ్, స్లోగన్లు తర్వాత ప్లీజ్. అరే బాబు, స్లోగన్లు తర్వాత ప్లీజ్. ఈ మూలకృణాలు బంద్ పెట్టనా ప్లీజ్, బంద్ చేయవా? ఏం జరుగుతుంది చెప్పండి, ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. ఓట్లు ఆగమాగం ఇయ్యద్దు, ఎవడో ఏదో చెప్తాడు. ఇదివరకే మొన్న దెబ్బతిన్నాం, మొన్న ఎలక్షన్లే దెబ్బతిన్నాం, కింది మీద అయిపోయినాం. ఇంత ధీమాగా ఉండ్రి రైతులు, ఇంత మంచిగా ఉండ్రి, ఇంత బ్రహ్మాండంగా ఉండే, ఇంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే, కరెంట్ ఎంత మంచిగా వచ్చేది, చెల్లు కుంటలు ఎట్లా నిండి ఉండే, ఏ విధంగా నీళ్ళు వస్తుండే, మీ డబ్బులు ఎట్లా కొన్నాము, ఇవాళ తప్పుడు వాహనాలు పడే పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ తెచ్చిన వాళ్ళు వడ్లు తడిచిపోతున్నాయి, కాంటాలు పెట్టలేరు, కొనుగోలు జరుగుతలేదు, దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు. అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇవాళ ఆగమాగం అవుతా ఉన్నారు. రైతు బంధు రాకపోతే అప్పుల పాలైంది, లక్షల కొద్ది మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి, 3 ఎకరాలు వేసిన ఒక ఎకరమే పండింది, ఆ ఎకరం పండిన దాన్ని కూడా కొనే దిక్కు లేదు, డబ్బులు ఇస్తారో ఇరో తెలుతలేదు, మద్దతు ధర వత్తలేదు, బోనస్ వత్తలేదు. బోనస్ బోగస్ కానియద్దు, అందరం కలిసి కొట్లాడాలి. నేను ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.